వస్త్రం కొత్త ఉన్నాయి. హాయ్ గైస్, వెల్కమ్ టు స్ట్రీట్ బైట్. సో మనం ఈరోజు హోటల్ తమిళనాడు దగ్గర ఉన్నామండి, మల్కాజ్గిరిలో. సో బేసిక్గా నేను పొద్దున్నే వచ్చి అంటే రెండు మూడు సార్లు సినిమా చూడడానికి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి మంచిగా దోశ, ఇడ్లీ, పొంగల్, వడ అన్నీ తిన్నాం. కానీ పరోటా అయితే ఇక్కడ చాలా ఫేమస్ అంటే బన్ పరోటా ఫేమస్, తర్వాత కొత్త పరోటా ఫేమస్. కొత్త పరోటాలో అమ్మా నీకు అర్థమైంది, బాగా నీకు అర్థమైంది. చెప్పు, గోబీ కొత్త పరోటా, మష్రూమ్ కొత్త పరోటా, పన్నీర్ కొత్త పరోటా, పన్నీర్ కొత్త పరోటా, పన్నీర్ వీచ్ పరోటా, పన్నీర్ వీచ్ అంటే పన్నీర్ వీచ్ పరోటా, వెజ్ వెజ్ ఓకే ఓకే, వీచ్ రుమాల్ రోటి టైప్ లో వస్తుంది. ఓకే ఓకే, ఇంకా ఇంకేముంటే గోబీ వీచ్ పరోటా. ఓకే, మష్రూమ్ వీచ్ పరోటా. సరే, ఇప్పుడు పరోటా చేసినప్పుడు మాకు ఏం చేస్తాం అంటే మష్రూమ్ కొత్త పరోటా చేస్తాం. మష్రూమ్ కొత్త పరోటా. సో పరోటా ఇది కాకుండా బన్ పరోటా, బన్ పరోటా అంటే అది కదా చిన్నది, తెలుగు వచ్చా? తెలుగు అర్థమవుతుంది కానీ రాదు. నీ పేరేనన్నా? బాలాజీ. బాలాజీ ఎవరు ఫ్యాన్ నువ్వు? తమిళనాడు. తమిళనాడు ఫ్యాన్? ఫ్యాన్ అజిత్, విజయ్, రజనీకాంత్, విజయ్ 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 తలపతియా? తలపతి. ఓ నైస్. సరే బ్రో, లెట్స్ గో అండ్ సీ. దిస్ ఇస్ ఆల్ ది మేక్ ద పరాటా అండి. ఇప్పుడు మా వాళ్ళు బ్యాక్గ్రౌండ్లో బోల్డ్ షాట్లు వేసారు, అన్ని షాట్లు వేస్తారు. వేసిన తర్వాత మనం తినడం చూద్దాం. ఇలా బన్ పరాటా ఉంటుంది, కొత్త పరాటా ఉంటుంది, కొత్త పరాటా మేకింగ్ చూపిస్తారు. సో ఇందాక మనకు వేడివేడిగా వచ్చిన పరోటా అండి, ఇందాక మనం చూసాం కదా దట్ పరోటా కావుతుంది. ఎందుకు నిమ్మకాయ ఉంటుంది, పది ఉండదు రా, నిమ్మకాయ తీసుకురా తిను. సో ఇది అన్న, ఇది కర్రీ రోజు రోజు మారుతుందా? మష్రూమే, మీల్ మేకరే, మీల్ మేకర్ కర్రీ ఎవ్రీడే. అండ్ దెన్ తమిళనాడు సాలన్ బా. పరాటాలో నోట్లో పెట్టుకుంటున్నా, ఏదో వెనపోసి నోట్లో పెట్టినట్టే. మా పబ్జి గారు అంటే లాస్ట్ వీడియో మిస్కమ్యూనికేషన్, మా భర్త గారు వీడియో కట్ చేస్తాడు. ఇటు బీటెక్ డ్రాప్ అవుట్ అయ్యే సరే ఏదైనా ఒక ఫుడ్ బ్రాండ్ స్టార్ట్ చేస్తాడు, చాలా పెద్ద అవుతుందని చెప్పానండి. కాకపోతే మా వాడి పాపం మా ఈడర్ గారు దాన్ని కసక్కమని కట్ చేస్తాడు. అమ్మనలేదా? అది సరే. అంటే నేను టిఫిన్స్ ఓన్లీ మార్నింగ్ ఉంటాయి అనుకున్నానండి, ఈవినింగ్ టైం కూడా ఉంటాయంట. నాకైతే సాంబార్ ఇడ్లీ పచ్చి పచ్చిగా దర్చేసింది లాస్ట్ టైం తిన్నప్పుడు. సో ఆ పరాటా మాత్రం నిజంగా వెన్నపోసే బ్రో, చాలా చాలా బాగుంది. సో బేసిక్గా ఇందాక పరోటా ఇది డిఫరెంట్ అండి. ఈ పరోటా ఏమో బన్ పరోటా కొంచెం క్రిస్పీగా ఉంది, ఇందాక అర్థం కొంచెం మెత్త మెత్తగా ఉంది. చెవుల్లో నుంచి తల్లలో నుంచి మాత్రం చెమట అలా అలా కారిపోతుంది. ఫుడ్ సూపర్ స్పైసీగా ఉంది, బాగా చేస్తుంది. వణకం అన్న. తెలుగు వచ్చానా? అది ఇక్కడ హోటల్ పెట్టాలని ఎందుకు అనిపించింది అన్న? ఇక్కడ మన తమిళ్ కొద్దిగా ఎక్కువ,
ఎక్కడ మల్కాజ్గిరిలో మల్కాజ్గిరి ఏరియాలో కొద్దిగా ఎక్కువ ఉన్నారు కాబట్టి కొద్దిగా తమిళ ఫుడ్ ఎక్కడ దొరకట్లేదు. అంటే మేము ఆల్రెడీ వేరే ఫీల్డ్లో తిరిగినప్పుడు టెక్స్టైల్ ఫీల్డ్లో ఉన్నప్పుడు మనకు ఎక్కడ తమిళ ఫుడ్ ఎక్కడ దొరకట్లేదు. ఓకే అలాంటి ఉన్నప్పుడు సరే ఇక్కడ మన ఏరియా అన్న వాళ్ళందరూ వచ్చేసి మనకు అక్కడ 30-35 ఇయర్స్ దగ్గర ఇక్కడనే ఉన్నారు అక్కడ మల్కాజ్గిరిలో. మల్కాజ్గిరిలో ఉన్నారు. నేను అలా అనుకోలేదు మీరు ఇప్పుడు వచ్చేది హోటల్ తమిళనాడు బెటర్ అనుకోలేదు. ఆల్రెడీ పాత్ర ఇక్కడనే సెటిల్ అన్నారు. ఓకే మన సేట్ అందరూ ఇక్కడనే సెటిల్ సెటిల్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ మేమందరూ మార్కెట్ ఫీల్డ్ ఉన్నాం. అప్పుడు ఉన్నప్పుడు ఇక్కడ మనకు సరిగా తమిళ ఫుడ్ దొరకట్లేదు దొరకట్లేదు సరే పెడతామని ఒక ఆలోచన తోటి ఒక ఆలోచించిన సడన్ గా ప్లేస్ దొరికింది పెట్టేసినాం. ఎన్నాళ్ళు ఏదైనా పెట్టుకోరు 7-7 ఓపెనింగ్ 7-7 జూన్ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఓకే 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 జూన్ 7th జూలై 7th జూలై 7th ఓకే ఓకే. కానీ క్రేజీ ఉందన్న నేను అంటే పరోటా ఇప్పుడే తింటున్నాను నా లాస్ట్ టైం తినలేదు. మీ ఇడ్లీ సాంబార్ ఇడ్లీ కానీ అవును సాంబార్ ఇడ్లీ మీ పొంగల్ మీ దోశ అన్నీ బాగున్నాయి. అండ్ పరోటా కూడా ఈ ఈ మీల్ మేకర్ కర్రీ అసలు చాలా బాగుందన్న. ఈ పరో ఇందాక ఇచ్చిన పరోటా చాలా ఫ్లఫీ ఉంది కొంచెం గట్టి ఉంది కారం ఉందన్న బాగా అది చాలా బాగుంది. అవునవును మీ టైమింగ్స్ ఏంటి అమ్మా? మార్నింగ్ 6 నైట్ 10 వరకు 10 అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అటెట్ నడుస్తుంది 11 వరకు తినుకోండి. మధ్యాహ్నం టైం కొద్దిగా లంచ్ వెజ్ బిర్యానీ కర్డ్ రైస్ టమాటా రైస్ సాంబార్ రైస్ మీ సాంబార్ మాత్రం ఎక్సలెంట్ ఉందన్న. సాంబార్ తమిళనాడు శైలి ఇక్కడ అని కొద్దిగా చక్కెర వేసేస్తారు బెల్లం 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 వేస్తారు కదా ఆ టేస్ట్ మీరు ఇంగువ నచ్చలేదు అందువల్ల వేరే వేరే పెట్టారు అంటే తమిళనాడు శైలి ఇదే కొద్దిగా నడుస్తుంది. ఓకే నాకు ఒక సాంబార్ ఇడ్లీ పంపిస్తారన్నా. సాంబార్ ఇడ్లీ పంపిస్తాను. సాంబార్ ఇడ్లీ పంపించండి దాని తర్వాత కొత్తి పరోటా మష్రూమ్ కొత్త మష్రూమ్ 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 అంటే మష్రూమ్ కొత్త ఉన్నా గట్టిగా చెప్పన్న. మష్రూమ్ కొత్త ఉన్నాయి గట్టిగా ఇంకా మష్రూమ్ కొత్త ఉన్నాయి రైట్ ఓకే అన్న థ్యాంక్ యూ. సాంబార్ ఇడ్లీ వన్ సాంబార్ ఇడ్లీ ఉన్నాయి గట్టిగా సాంబార్ ఇడ్లీ అన్న. ఇప్పుడు మీ సాంబార్ గ్యారంటీ చాలా బాగుందన్న డెఫినెట్గా. ఇప్పుడు తమిళనాడు అంటే ఇడ్లీ అలా నొక్కితే అలా రబ్బర్ లాగా ఎరగాలి. మరి మీరు ఇడ్లీ కొంచెం రవ్వ ఇడ్లీ చేస్తున్నారండి ఈ ఇడ్లీ ట్రై చేయండి. ఇదిగో ఓ ఇది అదే కదా ఇది తమిళనాడు రైస్ ఇడ్లీ. ఆ అదేమో రూపాయి ఇడ్లీ ఉన్నా కొడుంగ ఒక పీస్ కొడుంగ. ఓ ఇది తమిళనాడు ఇడ్లీయా రైస్ ఇడ్లీ ఇది తమిళనాడు రైస్ ఇడ్లీ అంటే మన రైస్ ఇది ఇది అయితే రైస్ ఇడ్లీ కదా ఇది రైస్ ఇడ్లీ ఒక సింగిల్ పీస్ ఇది రవ్వ ఇడ్లీ ఇది రవ్వ ఇడ్లీ ఇది రవ్వ ఇడ్లీ ఓకే. ఇది మన తమిళనాడు హోటల్ పేరు పెట్టినాము కదా దానివల్ల కొద్దిగా మా వాళ్ళు కొద్దిగా ఎక్కువ ఇలాంటి ఇడ్లీ ఇష్టపడతారు. రబ్బర్ ఇడ్లీ ఇక్కడ ఉన్న కస్టమర్లకు మన రెగ్యులర్ రవ్వ ఇడ్లీ మార్నింగ్ టైము ఇది పెడతాం. రవ్వ ఇడ్లీ సాయంత్రం ఇది అది రెండు కలిపి. ఒకటి నాకు ఇది కావాలంటే ఏమన్నా ఇక్కడికి వచ్చి టీ అండ్ రైస్ ఇడ్లీ టీ అండ్ రైస్ ఇడ్లీ అని అడగాలి. ఇదేమో రవ్వ ఇడ్లీ ఒకటి మీ సాంబార్ ఇడ్లీ వడ సారీ సాంబార్ ఇడ్లీ ఇడ్లీ అంటే దీంట్లో మనం సాంబార్ ఇడ్లీ వేసినాము దానికంటే అది వేసాం సాంబార్ మాత్రం లవ్లీ అన్న నిజంగా తిన్నా కదా. ఇది కొబ్బరి చట్నీ టమాటో చట్నీ మీ గారి నాకు బాగా నచ్చిందన్న. అంటే ఈ టైప్ ఆఫ్ గారి ఇంత స్మూత్ గా ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చూసాను క్రిస్పీ ఉంటుంది మొత్తం ఇది మీద మొత్తం మెత్త దూదిలాగా ఉంటుంది. కొన్ని అది వేరే ఇది ఉంటుంది మనం కొద్దిగా స్పెషల్గా అది స్మూత్గా చేయాలని చెప్పిస్తాం. గారి మాత్రం అదిరిపోయిందన్న ఇంకా ఇది మనకు కాకుండా రాగి ఇడ్లీ ఉంది. రాగి ఇడ్లీ కూడా ఉంది ఇప్పుడు వద్దులే అన్న మార్నింగ్ టైం ఫుల్ అయిపోయింది. ఇవన్నీ ఇప్పుడు నేను ఇవన్నీ చూసి తెల్లేపోతున్నా ఎందుకంటే ఆ పొరటా వస్తుంది కదా ఇప్పుడు. కానీ మీకు గారి మాత్రం హైలైట్ తినరా ఇదేంటన్నా ఇది గార్లిక్ 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 దోశ గార్లిక్ దోశ ఇలా పెట్టి ఎంతనా బాగుంది బ్రో. నువ్వు కొట్టుబడి నువ్వైతే రెడీ చేస్తావేమో నువ్వైతే సూపర్ సూపర్ స్పీడ్ కొడతావేమో.
ఇది ఏంటి బ్రో, ఇది మష్రూమా? ఎలా తినేసా మొత్తం? సాంబార్ ఇడ్లీ అయితే అదిరిపోయింది. అసలు ఎలా ఉంది? అదిరిపోయింది అదిరిపోయింది. జనాలు బెదిరిపెట్టి చెప్తుంటారు నువ్వు. సరే, సో దిస్ ఈజ్ ద కొత్తు పరోటా, వాట్ యూఆర్ వెయిటింగ్ ఫర్ అండి. మష్రూమ్ కొత్తు ఆనియన్ కచ్చా బెచ్చా కొట్టి క్రేజ్ అండి, క్రేజ్ ఉంది బ్రో. వెజ్ కర్రీ హాట్ ఉంది అన్నారు కదా, కొబ్బరి చట్నీ కూడా ట్రై చేయండి. దీంతోనా కొద్దిగా మిక్స్ చేస్తాను అన్న. ఇంక ఐటమ్స్ ఏమంటాయో చెప్పండి. ఒకసారి ఇప్పుడు మన దగ్గర ఇవి గట్టిగా కొత్త పరోటాలు, కొత్త పరోటాలు ఓకే, వెజ్ పన్నీర్, మష్రూమ్, మష్రూమ్, కాలీఫ్లవర్, కాలీఫ్లవర్ ఇది కాకుండా చిల్లీ పరోటా ఉంది, అది ఇంకా మనం స్టార్ట్ చేయలే, మాక్సిమం అది ఒక 2-3 డేస్ లో స్టార్ట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ బీచ్ పరోటా. బీచ్ పరోటా అంటే రోమాటో టైప్ లో ఇస్తాం కదా, రోమాటో టైప్ లో ప్లెయిన్ బీచ్, ఆనియన్ బీచ్, పెప్పర్ బీచ్, లోపల కర్రీ వచ్చి ఫోల్డ్ చేసి ఇస్తాం, ఫోల్డింగ్ చేసి ఇస్తాం కదా, పెప్పర్ బీచ్, పన్నీర్ బీచ్, మష్రూమ్ బీచ్, కాలీఫ్లవర్ బీచ్, దీంట్లో ఇది బీచ్, అది బన్ పరోటా, అది కారం బీచ్ ఉంది, కారం బీచ్, బన్ పరోటా ఒకటి. ఇడ్లీ ఐటెంలో రవా ఇడ్లీ, టీఎన్ రైస్ ఇడ్లీ, రాగి ఇడ్లీ, జొన్న ఇడ్లీ, నాలుగు పుదీనా ఇడ్లీ కూడా వేస్తున్నాం. పుదీనా ఇడ్లీ, పుదీనా ఇడ్లీ మార్నింగ్ ఈవినింగ్ రెండు ఉంటాయి? మార్నింగ్ ఈవినింగ్ ఉండదు, మార్నింగ్ టైం ఉంటుంది. రాగి ఇడ్లీ, రవా ఇడ్లీ, రైస్ ఇడ్లీ ఈవినింగ్, ఈవినింగ్ రైస్ ఇడ్లీ స్పెషల్ ఈవినింగ్ ఒకటే, మార్నింగ్ టైం ఉండదు. మార్నింగ్ రవా ఇడ్లీ ఒకటే, రవా, రాగి రెండు వేస్తున్నాం. దాంట్లో మన సాంబార్ ఇడ్లీ, ఘీ ఇడ్లీ, ఇది మన దోశ ఐటమ్ తర్వాత. దోశలో ప్లెయిన్, ఆనియన్ మసాలా, ఆనియన్ మసాలా, ఘీ, ఘీ మసాలా, పొడి దోశ, ఊతాపం, ఆనియన్ ఊతాపం, పొడి ఊతాపం, కాలీఫ్లవర్ దోశ, మష్రూమ్ దోశ, పన్నీర్ దోశ, పన్నీర్ బటర్ దోశ, పన్నీర్ చీజ్ మసాలా, రకరకాల దోశలు, రకరకాల స్పెషల్ ఇంకేంటి, టమాటా దోశ, పుదీనా దోశ, టమాటా దోశ, పుదీనా దోశ ఇది స్పెషల్. ఇది కాకుండా మనకు తమిళనాడు రైస్ ఇడ్లీ, అంటే తమిళనాడు రైస్ పిండిలో అడై దోశను వేస్తాం. ఊతప్పం టైప్, ఊతప్ప టైప్ అంటే మన ఊతప్పం కూడా కొద్దిగా మీడియం సైజ్ ఉంటుంది. తమిళనాడు స్పెషల్ అడై దోశ అంటారు, అది ఎక్కడ దొరకదు, ఆకుంటే ఎక్కడ దొరకదు, అడై దోశ అంటారు. ఎలా ఉంది రెస్పాన్స్? ఎలా ఉందన్న? సూపర్ ఉంది, ఫుడ్ అదిరిపోయింది, చాలా బాగుంది ఫుడ్. కొత్త పరోటా ఇస్ లైక్ ఎక్స్ట్రాడినరీ అండి, యువర్ సాంబార్ ఇడ్లీ ఇస్ లైక్ అమేజింగ్, చాలా అంటే చాలా బాగుంది. అండ్ అది కాకుండా పరోటాలు చాలా చాలా అంటే చాలా బాగున్నాయి. ఫస్ట్ రెగ్యులర్ పరోటా అయితే తిన్నావు, వెనకలా కరిగిపోయింది. ఆ బన్ పరోటా కొంచెం గట్టిగా ఉంది, ఇట్స్ డిఫరెంట్, అంటే కొంచెం గట్టిగా కావాల్సిన వాళ్ళు తినొచ్చు. కొత్త పరోటా ఇస్ లైక్ ఎక్స్ట్రాడినరీ. వీల్ కాదు వీచా, వీచ్ పరోటా మనం తినలేదు, నెక్స్ట్ టైం ఎవరైనా చూపిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. పొద్దున్న టిఫిన్స్ బాగున్నాయి, సాయంత్రం పరోటాలు బాగున్నాయి. ఎలా ఉంది ఫుడ్? మావాడు మన అనుదీప్ ఫ్యాన్, అందుకని ఆయన ఎలా అంటాడు, మనోడు కూడా అలాగే అంటాడు కావాలి. సో గైస్, స్ట్రీట్ ఫైట్ ఈజ్ ఆల్ అబౌట్ ఈ క్యూబ్, ఎక్స్ప్లోర్, ఈట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ.